తెలంగాణ యూనివర్సిటీలో అవుట్ సోర్సింగ్ పేరుతో ఇటీవల చేసిన నియమకాలు చెల్లవని చెప్పింది ప్రభుత్వం. అయితే నియమకాలు ఏవి చేపట్టలేదంటూ ప్రకటించారు వీసీ. విద్యార్థి సంఘాలు పాలక వర్గ సభ్యులు అక్రమ నియమకాలు జరిగాయని ఆరోపిస్తున్నారు. అసలు తెలంగాణ యూనివర్సిటీలో ఏం జరుగుతోంది? ప్రభుత్వం దీనిపై ఎందుకు సీరియస్ అయింది? నిజామాబాద్ జిల్లా డిచ్పల్లిలోని తెలంగాణ విశ్వవిద్యాలయంలో అవుట్ సోర్సింగ్ నియమకాల వివాదం తీవ్ర దుమారం రేపుతోంది. యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్, రిజిస్ట్రార్ ఉద్యోగాలను అమ్ముకుంటున్నారంటూ పెద్ద ఎత్తున ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ నియమకాలను రద్దు చేస్తూ ఉన్నత విద్యాశాఖ కమిషనర్ నవీన్ మిత్తల్ ఆదేశాలు జారీ చేశారు. మరోవైపు వీసీ తీరుపై కమిషనర్ ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం. అయితే ఇదే అంశంపై 4 రోజుల కిందట మీడియాతో మాట్లాడిన వీసీ రవీందర్ గుప్తా యూనివర్సిటీలో తనపై కుట్ర జరుగుతోందని ఆరోపించారు. అసలు కొత్త ఉద్యోగాలు ఇవ్వలేదని చెప్పారు. నా మీద వైస్ ఛాన్సలర్ పదవి ఇచ్చారు. ఆ పదవిని కొంతమంది ఈర్ష్యాద్వేషాలతో అన్ని లేనిపోని అలిగేషన్ చేసి తెలంగాణ యూనివర్సిటీ ప్రతిష్టను భంగపాటు చేస్తున్నారు. సో అలాంటి ఏదైనా చర్యలు ఉంటే వాళ్లకు సీరియస్ పనిష్మెంట్ ఉంటుంది. వీసీ ప్రకటన పెద్ద దుమారం రేపింది. వీసీ చర్యను నిరసిస్తూ ఆందోళన చేపట్టిన విద్యార్థులు తమ పరువుకు భంగం కలిగేలా ప్రకటన చేశారంటూ నిజామాబాద్ కోర్టును ఆశ్రయించారు. వీసీపై 5 కోట్ల పరువు నష్టం దావా వేశారు. ఆరోపణలపై బేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. తెలంగాణ విశ్వవిద్యాలయంలో అక్రమ నియామకాలు జరిగినాయనేసి మీడియా ద్వారా పేపర్ ద్వారా తెలియడంతో యూనివర్సిటీ సాధించిన విద్యార్థులుగా తెలంగాణ ఉద్యమకారులుగా మా వంతుగా విద్యార్థి నాయకులుగా దానిపైన అక్రమాలు జరుగుతున్నాయనేసి మేము బీసీ గారికి ప్రజాప్రతినిధులకు మేము మెమోరాండాల ద్వారా మీడియా ద్వారానే మేము వెళ్ళి వారికి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. కానీ మొన్నటికి మొన్న బీసీ గారు మా పైన విద్యార్థి నాయకులే కావాలని ఈ యొక్క రూమర్ని లేపుతున్నారనేసి మా పైన దుష్ప్రచారాలు చేయడం వల్ల తెలంగాణ యూనివర్సిటీలో జరుగుతున్న ఉద్యోగాల వివాదం ఈ నెల 30న జరిగే పాలక మండలి సమావేశంలో మరోసారి చర్చకు వచ్చే అవకాశం ఉంది. మరి ఉద్యోగాలే పెట్టలేదంటూ అధికారికంగా ప్రకటించిన వీసీ ఇప్పుడు ఎలాంటి సమాధానం చెబుతారో వేచి చూడాలి.